శ్రీకాకుళం జిల్లాలో కరోనా మహమ్మారి నిర్మూలనలో భాగంగా శ్రీకాకుళం కరోనా నివారణకు ప్రజలందరూ సమిష్టిగా పోరాటం చేయాల్సిన బాధ్యత జిల్లా ప్రజలపై ఎంతైనా ఉందని శ్రీకాకుళం జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ జగన్మోహన్ అన్నారు. కరోనా ప్రమాదకర పరిస్థితులను జిల్లాలో ప్రజలకు ప్రచారం చేస్తున్నారు. ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి, ప్రజలను మరింత చైతన్యవంతులుగా చేసేందుకు రెడ్ క్రాస్ సిబ్బందితో కలిసి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజలు ఎవరూ ఇల్లు వదిలి బయటకు రావద్దని, అత్యవసర సమయంలో గాని నిత్యావసర సరుకుల కోసం గాని కుటుంబంలో ఎవరో ఒకరే బయటికి రావాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలో ఏడు రోడ్ల జంక్షన్ వద్ద ప్రచారం చేస్తూ 19 న్యూస్ తో మాట్లాడారు. ప్రతి వైరస్ ఈవెన్ మరి సెకండ్ స్టేజ్ కొట్టాం, థర్డ్ స్టేజ్ లోకి వెళ్లే ముందు మనం డిసిప్లిన్ గా ఉంటే అది మన దగ్గరికి రాదు. ఇవాళ ఇటలీ చూశారు కదా, కొన్ని వేలాది ప్రాణాలు పోయాయి. ఇవాళ కరోనా వ్యాధి అంచెలంచెలుగా చైనా నుంచి భారతదేశానికి కూడా దాపరించడం జరిగింది. ఇది అంతర్జాతీయ విపత్తు. ఈ విపత్తును మనము పారద్రోలడానికి మనం అందరం సంఘటితంగా ఇవాళ వైరస్ను పారద్రోలాలంటే మనం సెల్ఫ్ డిసిప్లైన్ అనేది ప్రతి ఒక్కరిలో, ప్రతి వ్యక్తిలో ఉండాలి. ఆ వ్యక్తికి రావాలి అని అంటే ఇవాళ వెంటనే మనం ఇంటికి వెళ్ళిపోతాము, వైరస్ ఊర్లో తిరుగుతాము. ఊర్లో తిరిగిన తర్వాత వైరస్ ఏమో చేతి కంటుకొని చేతికి బట్టలకి దీనికి చేసి మన ఇంట్లో వాళ్ళకి పెట్టి, ఈవెన్ వాళ్ళు పరిశుభ్రంగా ఉన్నా మనం వెళ్ళి వాళ్ళకి అంటించి ఇవాళ వైరస్ని ముఖ్యంగా ఇంట్లోకి తెచ్చి మొత్తం భారతదేశానికి కూడా తేవలసిన ఇది చేస్తున్నాము. కాబట్టి అందరూ ప్రజలారా, మీరు అందరూ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఈ అంతర్జాతీయ విపత్తులో ప్రభుత్వంకి మనము ప్రభుత్వం చేస్తుంది చేయవలసిన పనులు మనం కూడా వారికి సహకరించాలి అని అంటే ప్రజలు మనం సహకరించాలి. దానికి సహకరించాలంటే ముఖ్యంగా చిన్నపిల్లలకి 10 సంవత్సరాల లోపు వాళ్ళకి, ముసలి వాళ్ళకి 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులకి ఇది వేగంగా అంటుకునే పరిస్థితి ఉంది. అలాగని కాదు, ఇవాళ యువతకు కూడా ముఖ్యంగా ఇవాళ డెత్స్ చూసేసరికి 7వ డెత్, ముఖ్యంగా 7 డెత్ల్లో 3 యువత ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరికి ఈ విపత్తు అనేది, అందరికీ వైరస్ అనేది అంటుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మనము ఇవాళ లాక్డౌన్ ప్రకటించారు కాబట్టి నిన్నట్లాగే ఏదైతే నిన్న కర్ఫ్యూ అనేది, జనతా కర్ఫ్యూ మనం ఎంత బాగా ప్రజలు సహకరించారో మన ప్రధానమంత్రి గారికి, మన ముఖ్యమంత్రి గారికి, అలాగే మనం ఇవాళ లాక్డౌన్ అనేది ఇంటి దగ్గర నుంచి ఒక్కరు మాత్రమే వచ్చి ఎసెన్షియల్ కమిటీస్ ఏదైనా కావాలి అని అంటే మీకు మందులు కానీ ఏదైనా కావాలంటే మీరు వెళ్ళి వచ్చి తీసుకోండి, మిగతా దీనికి మాత్రం బయటికి రాకండి. వీలైనంత వరకు మీకు ఈ యొక్క వారం 31 రోజు వరకు, 31వ తారీఖు వరకు మీకు సహకరించమని, మీ యొక్క సామాన్లు మీరు భద్రపరుచుకుంటే, మీరు ఇంటి దగ్గర నుంచి కదలకుండా ఉంటే అది ఒక్కటే ఇచ్చిన ప్రభుత్వానికి మీరు ఇచ్చిన మహత్తరమైన ఒక ఉపయోగకారి. అంతకన్నా ఇంకేం లేదు. దయచేసి మీరు ఈ యొక్క కరోనా వ్యాధి మనం ఇంకా ప్రబలకుండా మొత్తం మన దేశానికి, ఆంధ్రప్రదేశ్కే కాదు మన భారతదేశానికి వస్తే జనసాంద్రత ఎక్కువగా గల భారతదేశం, ఆ భారతదేశంలో కానీ మనం ఇవాళ కానీ ఏమాత్రము మనము ఉదాసీనత లేకుండా ఖచ్చితంగా సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే ఇవాళ అంతా వ్యాపించి మొత్తం ప్రజలంతా ఇవాళ హుటాహుటిన ఆఖరికి బరియల్ గ్రౌండ్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడే పరిస్థితి రానివ్వకుండా మనందరం ముందు జాగ్రత్తగా, భయం లేదు దీనికి, ఏమైనా మనం భయపడక్కర్లేదు, ఎవరైనా ఏదో వచ్చేస్తుందని మన భయం లేదు. ఇవాళ భయం లేకుండా మీరందరూ ముందుకు జాగ్రత్తగా ఉండి మీ ఇంట్లో ఉండి మీ సెల్ఫ్ డిసిప్లిన్గా ఉంటే మనం ఎన్నో కార్యక్రమాలు మనం ముందుకు తీసుకెళ్లొచ్చు. మనం వారికి ప్రభుత్వానికి మనం తప్పకుండా చేదోడు వాదోడుగా ఉందామని నేను ఇండియన్ రెడ్ క్రాస్ తరపు నుంచి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇది ప్రస్తుత పరిస్థితి. శ్రీకాకుళం జిల్లాలో అయితే మాత్రం ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ వారు చాలా నిర్వీర్యమైనటువంటి కృషి చేస్తున్నారు. ఈ కరోనా వైరస్ పైన ముమ్మరంగా ప్రచారం చేస్తూ ప్రజల్లో అవేర్నెస్ క్యాంపెయిన్ అయితే మాత్రం జోరుగా చేస్తున్నారు. ఈ కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమాల్లో ముందుంటుంది ఈ రెడ్ క్రాస్ సంస్థ. మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలే ముఖ్యమని చెప్పి కూడా రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో రాంబాబు, 19 న్యూస్, శ్రీకాకుళం.